కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నుంచి మేము మాట్లాడుతున్నాం. జనరల్గా నిన్నలాగా మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సావనపల్లి రాకేష్ అనే ఒక వ్యక్తి దళిత బంధు గురించి మాట్లాడాడు. నిజంగా దళితుల కొరకు, దళితుల అభ్యున్నత కొరకు మా మాన్యులు, మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా ముఖ్యమంత్రి వారు, మా తెలంగాణ ప్రదాత గారు దళితులు ముందు వరుసలో ఉండాలని, దళితులు డెవలప్ కావాలి, దళితులు మంచి పొజిషన్లో ఉండాలని ఒక అమూల్యమైన దళిత బంధు కార్యక్రమం తీసుకొచ్చిండు. దాన్ని దశల వారీగా, అంచెలంచెలుగా, దశల వారీగా దాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేర్చే విధంగా దాన్ని కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున దళిత బంధు కార్యక్రమం మొదలుపెట్టిండు. భూగర్భ జలాలు అడుగంటినటువంటి సందర్భం ఆనాడు మనం చూసినాము. ఇలా అప్పర్ మానేర్ నుంచి ఇలా సిరిసిల్ల వరకు ఇలా జీవన జీవధారం ఉండే విధంగా ఇలా 10 చెడ్డ్యాములు నిర్మించి ఇలా రైతాంగానికి భూగర్భ జలాలు పైకి తీసుకొచ్చి ఇలా రైతాంగాన్ని ఇలా 17,000 ఎకరాల ఇలా ఆయకట్టును ఇలా సాగుకి తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా కేసీఆర్ దాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చుకుంటూ ఇలా రైతులకు పెట్టుబడి ఇచ్చినటువంటి నాయకుడు గతంలో ఎప్పుడు కూడా లేడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వ్యవసాయం సాగు చేసే విధంగా ఇలా తుగాలు పోసుకునే సందర్భం వచ్చిందంటే ఎకరాన 5,000 రూపాయలు ఇలా సంవత్సరానికి 10,000 రూపాయలను పంట పెట్టుబడి ఇచ్చినటువంటి ఘనత ఇలా కేసీఆర్కే దక్కిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా పంట పెట్టుబడితో పాటు పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇలా రైతులకు వారం రోజులలో ఖాతాలో డబ్బులు పడే విధంగా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కొంతమంది దుర్మార్గులు దాన్ని జీర్ణించుకోలేక ఇలా ప్రభుత్వం మీద కళ్ళగొల్లి మాటలు చెప్పి ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఇలా నాయకులు, ఇలా బీజేపీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రజలారా, ఈ సందర్భంగా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంత మంచి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా ఎప్పుడు కూడా గుండెలు పెట్టుకోలే. కేసీఆర్ గారు కానీ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి కేటీఆర్ గారు కానీ ప్రజల మనసులో ఎప్పటికీ స్థిరస్థాయిలో ఉండే విధంగా వారి యొక్క గుండెల్లో గూడు కట్టుకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ప్రజల గుండెల నుంచి వచ్చినటువంటి నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ప్రజల గుండెల్లో స్థానం పొందినటువంటి నాయకుడు కేసీఆర్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది దుర్మార్గులు నిన్నగా మొన్న మాట్లాడినటువంటి ఒక దళిత సోదరుడు సావనపల్లి రాకేష్ అనే వ్యక్తి, ఒక దళిత సోదరుడు, ఇలా దళితుల అభ్యున్నతి కోసం ఇలా కేసీఆర్ గారు విడతల వయసుగా దళిత బంధువులు ప్రవేశపెట్టినటువంటి ఇలా సంక్షేమ పథకం, ఇలా ఇంత గొప్ప సంక్షేమ పథకం దళితులకు ఇప్పుడిప్పుడే అందుతున్నటువంటి సందర్భంలో కొంతమంది దుర్మార్గులు, దళితులు కొంతమంది ఇలా దాన్ని అడ్డుకునే విధంగా ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, ఏనాడు కూడా ఒక దళిత కుటుంబాన్ని, ఒక దళిత బిడ్డను పట్టించుకున్నటువంటి సందర్భం ఏ ప్రభుత్వం కూడా చేయలేదని సందర్భంగా నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా హైదరాబాద్ నడుబొడ్డులో నిర్మించినటువంటి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారికి దక్కింది భారతదేశ చరిత్రలో. అదే విధంగా 125 అడుగుల విగ్రహాన్ని ఇలా భారతదేశంలోనే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో 125 ఎత్తుల విగ్రహాన్ని కూడా ఇలా స్థాపించినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారికి దక్కింది. ఇలా దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా కేసీఆర్ గారు